మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నిన్ను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సంఘం మీద మనం మాట్లాడేటప్పుడు కానీ పనిచేసేటప్పుడు కానీ మనం సంఘంలో కూర్చున్నప్పుడు కానీ సంఘంలో ఆరాధించినప్పుడు కానీ ఒక్కటి మన మనసులో ఉండాలి, అదేంటంటే నా వల్ల దేవునికి అవమానం రాకుండాట్లు నేను ఈ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేసేవాడిగా ఉండాలి తప్ప ఈ సంఘానికి కీడు తెచ్చేటట్టుగా నేను ఉండకూడదు. ఎక్కడైనా సరే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కొంతమంది కొన్ని సంఘాల గురించి బ్యాడ్గా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి నాకు, చాలా బ్యాడ్గా. ఆ శృతి మించిన మాటలో గబుక్కుని మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకు మనకెందుకు? ఇక్కడ పాడైపోయేది సంఘ సేవకుడు పాడైపోతే సంఘ సేవకుడు ఒక్కడితో పోదు, సంఘం మీద పడుతుంది ఎఫెక్టు. కాబట్టి దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చి దేవుడు వాళ్ళకి మారు మనసు ఇచ్చి ఆ సంఘాన్ని దేవుడు విమోచించాలని కోరుకుంటాం తప్ప ఆ సంఘాన్ని నాశనం అవ్వాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోరుకోకూడదు. కారణం ఏంటంటే క్రీస్తు యేసు శరత్వం ఇచ్చి సంపాదించిందంట సంఘం. మరో మాట కూడా మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా సంఘాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని మాటలని తెలియజేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా సంఘము క్రీస్తునకు మరి సంపాదించుకున్నది ఎవరు? దేవుడు కదా. సంఘం క్రీస్తుకి ఏమవ్వాలంట? లోబడాలంట. దేనికి లోబడాలి? ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి. దేనికోసం లోబడాలి? దేనికి లోబడాలి? ఎందుకని మనం క్రీస్తుకు లోబడాలి అని చెప్తున్నాడంటే ఇక్కడ చదవండి. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలని వాక్యముతో వదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకే తను తాను. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు ఎందుకు లోబడమని చెప్తున్నాడు? నువ్వు లోబడితే ఏం చేస్తాను? ఏం చేస్తాను లోబడితే? నీకు వాక్యం అర్థం అవ్వాలి కదా. లోబడితే ఏం చేస్తాను? ప్రేమిస్తాడా? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కళంకమైన
ముడతైనా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, తర్వాత నిర్దోషమైనది గాను, మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత నిలబెట్టుకోవాలనంట. సంఘాన్ని క్రీస్తు లోబడమని ఎందుకు చెప్తున్నాడండి? తన ఎదుట నిలబెట్టుకుంటాడంట. ఎలా నిలబెట్టుకుంటాడు అండి? ఎలా నిలబెట్టుకుంటాడు? ముడత కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను. ఎలా లేకుండా? ఏమి లేకుండా? మనం దేవుని కళంకం తేకూడదు. మనం చచ్చిపోతే ఏమవుతుంది? మనం బతుకుంటే ఏమవుతుంది అండి? ఆయనకి మచ్చ తెచ్చే బతుకు బతికి, ఆయనకు అవమానం తెచ్చే బ్రతుకు బ్రతికి, ఆయన్ని బాధ పెట్టే బ్రతుకు బ్రతికి, ఆయన నామానికి అవమానం తెచ్చే బ్రతుకు బ్రతికి మన బ్రతికి ఉపయోగం ఉంది? ఎందుకు మన పాటలు? ఎందుకు మన మాటలు? ఒక ఆడమనిషి సంఘాన్నంతా కూడా కంట్రోల్లో పెట్టేసిందంటండి. ఒక ఆడమనిషి సంఘాన్నంతా కంట్రోల్లో పెట్టేసిందంట. సేవకుడిని, సంఘ పెద్దల్ని, మొత్తం అందరినీ కంట్రోల్లో పెట్టుకుని ఆడిందంట ఒక ఆడమనిషి. అయ్యా, ఈ సంఘానికి ఒక పాస్టర్ గారు రావాలన్నా, ఒక పాస్టర్ గారు పోవాలన్నా, సంఘ పెద్దలు ఉండాలన్నా, సంఘ పెద్దలు పోవాలన్నా, మీటింగులకి పలానా స్పీకర్ రావాలన్నా, పలానా స్పీకర్ రాకూడదని సరే, ఒక్క ఆడమనిషి సంఘాన్నంతా తన కంట్రోల్లో పెట్టుకుని ఆడించేస్తుందంట. ఇలా ఉందండి మా సంఘ పరిస్థితి. అంటే అది ఒక నామకార్థ సంఘం. ఈ సంఘం నామకార్థ సంఘం. ఈ నామకార్థ సంఘంలో దేవుడి వాక్యం చెప్పేవాళ్ళు మాట వీళ్ళు వినరు. వాక్యం వినేవాళ్లే వాక్యం చెప్పేవాళ్ళు మాట వినాలి. పాస్టర్ గారు 9 గంటలకి ఆరాధన మొదలు పెట్టండి, 10:30కి ముగించనంటే జీ అలాగే చేసుకుందాం, తప్పే ఉంది. ప్రభు నందు ప్రియమంటి వారలారా, 9 కాదు, 9:30 మొదలెట్టి 10 ముగించేద్దాం అంటాడు ఆయన. ప్రియమంటి వారలారు కదా మీరంతా. సంఘానికి సంఘ బిడ్డలు దేవుని వాక్యం మీద అధికారం చేస్తున్నారు. నామకార్థ సంఘం అలా అంటే వీళ్ళకి మహా పొడుచుకొచ్చేస్తుంది. పొడుచుకొస్తే ఏమైందండి? ఏమవుతుంది? ఏంట పద్ధతి? మోకరించరు అక్కడ. మోకరించడం అంటే ఒక పెద్ద పాపం. మోకరించడం అంటే ఏంటో సార్? లేబరోళ్ళు అంట మోకరించేవాళ్ళు అందరూ. లేబరోళ్ళు కాకపోతే కింద కూర్చుంటారా మీలాగా? లేబరోళ్ళు వీళ్ళందరూ, వాళ్ళ ఫీలింగ్ మనసులో. అసలు మనం కట్టే చీర ఏంటి? మనం కింద కూర్చోవడం ఏంటి? మనం వేసే బట్ట ఏంటి? మనం కింద కూర్చోవడం ఏంటి? లేబర్ మందని అనుకుంటారు వాళ్ళ మనసుల్లో. వాళ్ళ సంఘ పాస్టర్ గారు చెప్తారు, అయ్యాగో జాత, మొన్న వారం మాట్లాడతా మీరు గబు ని ఏదో పేరు చెప్పేశారు, ఆ పేరులో మా ఇంట్లో గల వాళ్ళు ఉన్నారో, మీరు పొరపాటును కూడా అలాంటి పేర్లు ఇంగ్లీష్లో చెప్పకండి, తెలుగులో చెప్పకండి అని చెప్తే పాస్టర్ గారు, మీరు ఇక్కడ 4 సంవత్సరాలు ఉండరు, ఇంకో 4 రోజులు వెళ్ళిపోతారండి. అయ్యో అసలు ఈ కాడి నుంచి మాట కాదు కదా, అసలు ఇంకేం రానివ్వను.
సంఘాన్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరో? సంఘంలో ఉన్న వ్యక్తులు. సంఘంలో ఉన్న వ్యక్తులు సంఘాన్ని కంట్రోల్ చేయడమా, సంఘ నాయకుడిని కంట్రోల్ చేయడమా, ఒక పాస్టర్ గారిని కంట్రోల్ చేయడమా? ఒక ఆయన నాతో అన్నాడు, ఏదైనా మీరు మంచి పని చేశారండి అయ్య గారు, మేము తప్పు జారి అలా వెళ్ళాం కానండి ఆ సంఘాల్లోకి, అయ్యా మనసారా వాక్యం చెప్పడానికి లేదయ్యా, నోరారా పాట పాడతగ్గలేదయ్యా, ఆత్మ సంబంధమైన అనుభవాలు ప్రకటించడానికి లేదయ్యా, మాకు ఒక దుర్దశ వచ్చిందయ్యా, మాకు భయంకరమైన స్థితి వచ్చిందయ్యా. సరే ఏం చేయలేని పరిస్థితులు, మేమేం చేయలేకపోతున్నామండి. అలాగని ఇప్పుడు వచ్చి మేము సేవ బయట మొదలుపెట్టి చేసే పరిస్థితులు కాదు, చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాం. మీరు చాలా మంచి పని చేశారే పాస్టర్ గారు, ఇలా బయటకు వచ్చి మామూలు పరిచయం చేసుకుని ఇంచుమించు ముగ్గురు, మూడు సంస్థల నుంచి నాకు పిలుపు వచ్చింది, కానీ ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వెక్కడికి వెళ్ళకో, ఎవరి దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడానికి నీవు సాహసించుకో, నేను నీకు పరిచర్యస్తాను, నేను నీకు ఆత్మలను ఇస్తాను, నేను ఈ సంఘాన్ని ఈ పరిచర్యను మహిమగల పరిచర్యగా నేను నిలబెట్టుకుంటానని ప్రభు ఇచ్చిన మాటను బట్టి ఆ నిర్ణయాలను మానుకున్నాను. నామకార్థపు స్థితి, అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా అలా నేను కంట్రోల్ చేయాలి అని సంఘాన్ని అనుకుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకున్నట్టు లెక్క. ఒక ఆమె కంట్రోల్ చేసేస్తుందంట సంఘం. మీరేదైనా చేయొచ్చు కదండి అంటే నేనేం చేసేది, నా కుండ నాకుందే, నా వంట నాకుందే, నా పని నాకుంది, నా పొయ్యి నాకుంది. ఒకవేళ ఎప్పుడైనా తప్పు జారి ఏ టీవీలోకి ఈ వాక్యం వెళ్తే ఎంతమంది తలవగలు కొట్టేసుకుంటారు అనుకుంటున్నారు ఈరోజు, అదిగో మా సంఘాన్ని నామకార్థ సంఘం అన్నాడు, ఆ కంట్రోల్ చేసేదాన్ని నేనే నన్ను అన్నాడు. నిజమండి, ఇప్పుడు టీవీలో ఇది టెలికాస్ట్ అవుతుంది టీవీలో, వాళ్ళు బాధేసుకొని బీపీ రేజ్ అయిపోయి నా ముఖం చూసి ఇప్పటికీ నేను అసహించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకండి? అది వాళ్ళే, వాళ్ళకి తెలిసిపోద్ది, వాళ్ళ కృపావరాలు కూడా ఉంటాయి, వాళ్ళకి తెలిసిపోద్ది, అలాగే తెలిసిపోద్ది, ఎలా తెలిసిపోద్దో తెలీదు. మనం పట్టుకోలేని విషయాలన్నీ వాళ్ళు పట్టుకోగలుగుతారు. నిజమేనండి, అంటాను దేవుని సంఘం మీద నాయకుడు దేవుడు, నువ్వెవరో నాయకత్వాన్ని తీసుకోవడానికి, నువ్వెవరో ఈ సంఘం మీద అథారిటీ చేయడానికి, నువ్వెవరో దేవుని పిల్లల మీద అధికారం చేయడానికి, నువ్వెవరివి దేవుని సేవకుడి మీద నీ అధికారం చూపించడానికి, నువ్వెవడవి? సంఘం అంటే చెప్పండి మళ్ళీ ఒకసారి. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దాన్ని ఎలా చేయడానికి? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి సంఘాన్ని దేవుడు ఏర్పరిచాడు. అంతేగాని రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవడానికి కాదు సంఘాలంటే. సంఘాలంటే క్రిస్మస్ పండుగలు వేసుకొని రికార్డింగ్ డ్యాన్సులు ఆడుకోవడానికి కాదు సంఘం అంటే. సంఘం అంటే క్రీస్తు వలె మనల్ని మార్చడానికి సంఘం. అలాంటి సంఘాల్లోని ఈ డ్యాన్సులు ఏంటి? ఏంటంటున్నాను ఈ డ్యాన్సులు ఎవరిని, అది ఎవరిని పరిశుద్ధపరుస్తుంది ఆ డ్యాన్సు? ఎవరిని పరిశుద్ధపరుస్తుంది ఆ డ్యాన్సు? ఈ ఎలక్షన్లు ఏంటి సంఘంలో? ఈ ఎలక్షన్ల వల్ల ఎవరు ఆత్మీయంగా బలపడుతున్నారు? సంఘాల్లో కొట్టుకుని సావడం ఏంటి? సంఘాల్లో అశ్లీలమైన మాటలేంటి? చాలా దారుణమైన పరిస్థితి సంఘాలకు పట్టింది, సంఘాలకు పట్టింది. అవి క్రీస్తు యేసులోంచి తొలగిపోతున్నాయన్న విషయం వాటికి అర్థం కాలేదు.
ఈరోజు మనల్ని పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి క్రీస్తు ప్రభు సంఘమిచ్చాడు. ఏమండి, కడుక్కోవడానికి వచ్చినప్పుడు మనం ఏమైందంటే, నేను స్నానం చేస్తా ఉన్న బాత్రూంలోకి వెళ్ళాను. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత షవర్ ఇప్పగానే వాటర్ జలజల వచ్చినాయి. షాంపూ పెట్టేశాను, పెట్టేసిన తర్వాత నీళ్ళు ఆగిపోయినాయండి. ఏం చేస్తాం, షాంపూ పెట్టేశాను, మళ్ళీ ఇలా నీళ్ళు ఇప్పాను, జిక్మని కొన్ని నీళ్ళు వచ్చి అలా పడి కింద కారిపోయి నీళ్ళు రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం, మొహం దొరుసుకొని వచ్చాడు ఇంకా ఏం చేస్తాం చెప్పండి. పీక్ కోసిన మేక అరుతూ ఉండదు కదా, అలాగే జ్యోతు జ్యోతు జ్యోతి జ్యోతి ఏంటి ఏంటి గలాట అంటుంది, ఏంటి గలాట అని బాత్రూంలో నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు నేను బాత్రూంలోంచి నీళ్ళు రావాలి, నేను బయటికి రావాలంటే నాకేం కావాలి, ఇప్పుడు నీళ్ళు కావాలి. అప్పుడు ఇంత ఇంత మగ్గు తీసుకొచ్చి ఇదిగోండి, స్నానం చేసి వచ్చేయండి అని ఇచ్చింది అనుకోండి, ఏం చేస్తాను, ఈ మగ్గుతో నాలుగు దెబ్బలు కొట్టేనా నేను, ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి. ఒక బకెట్ అన్న నీళ్ళు ఇవ్వాలి కదా నేను స్నానం చేయాలంటే. మాకు తెలుస్తున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన 8 బిందులతో స్నానం చేస్తాడంట, అంటే 8 బకెట్లు. ఎనిమిది బకెట్లు చేస్తాడంట. అలా అని మిమ్మల్ని చేయమని కాదు, తెలంగాణకు వచ్చిన గతి మనకే పడుతుంది అప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నారు లెన్నాళ్ళు. 8 బిందులు స్నానం చేస్తాడంట ఆయన. సరే, ఆయన కూడా మనకెందుకు, కానీ మొత్తానికి కనీసం మనం స్నానం చేయాలంటే ఒక బకెట్ నీళ్ళు కావాలి కదా, ఒక బకెట్ నీళ్ళు అయినా కావాలా కలదా. ఈ నీళ్ళని దేంతో మాట్లాడాడు ఇక్కడ సారో అయ్యా కదా. ఉదకం అంటే, ఉదకం అంటే మంచినీళ్ళు కదా. నువ్వు స్నానం చేసింది డ్రైన్లో నీళ్ళు స్నానం చేసావు అనుకో, ఈ కంపు పోగొడం పా దేవుడికి, కానీ ఆ కంపు అంతా మనకు అంటుకుంటుంది కదా. అందుకే ఏ నీళ్ళు కావాలి స్నానం చేయడానికి, మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు మంచినీళ్ళు కావాలంటే వాక్యం వినాలా, వాక్యం వినాలి కదా. ఉదకంతోనే కదా చేయాలి స్నానం, సొంత కల్పిత మాటలతో కాదు కదా స్నానం చేయాల్సింది. నీకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్పను, నీకు ఇష్టం వచ్చినట్టు వాక్యం మాట్లాడదు, వాక్యానికి ఇష్టమైనట్టు నువ్వు మాట్లాడాలి. తినే కదా, వాక్యానికి ఇష్టంగా మీరు మలచబడాలి. వాక్యం ఏం చెప్తుందో గ్రహించాలి. వాక్యం చెప్తున్నది నీకు, నిన్ను నీవు సరిచూసుకుని అయ్యో నా వాక్యం ఈ వాక్యానికి నేను సరిపడుతున్నా లేదు చూసుకోవాలి కదా. ఎంత దారుణం, ఎంత దారుణం. అరగంట ముద్దంట, అరగంట ముద్దు. ఏంటి అరగంట ముద్దు, వాక్యం అంట. అరగంట చెప్తే ముద్దుగా ఉంటుందంట వాక్యం. 45 హద్దంట వాక్యానికి. గంట గంట వద్దు, గంట దాటితే గుద్దంట, అంటే గుద్దేస్తారంట ఏకంగా. ఎవరు కనిపెట్టారు ఇది, ఎవరు కనిపెట్టారు అనుకున్నారు, వాక్యాన్ని వినలేని దౌర్భాగ్యులు కనిపెట్టారు. చెప్పండి ఒకసారి మీరు ఏంటి, అరగంట ముద్దంట, 35 హద్దంట, గంట వద్దంట. చెప్పాలి, గంట దాటితే గుద్ద, నేను అప్పుడే గంట అయిందంటారా. ఇప్పుడు మీరు గుద్దడానికి వస్తారా, సినిమా ఎన్ని గంటలు, సినిమా ఎన్ని గంటలు అండి, 3 సినిమా. హ్యాపీ కృషి ప్లాన్ అండి, నిశ్శార్థం పెట్ట, దరిద్రపు ఇంగ్లీషు దరిద్రం ప్లాన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అప్పుడు, హ్యాపీ సగమేమి ఇంగ్లీషు సగమేమి తెలుగు.
అంటారు దరిద్రుడు, నువ్వు నీ ఇంగ్లీష్, నీకు ఇంగ్లీష్ వచ్చాను మా అందరూ తెలియలేటి అని అంటాడా. నీ దగ్గరికి ఎవడొస్తాడు? ఎప్పుడైనా సరే మానవ హృదయంలో 45 నిమిషాలు స్టోరేజ్ మాత్రం ఉంటుంది, ఆ తర్వాత ఎంత బ్యారేజ్లోకి వెళ్ళిపోతుంది. మరి 3 గంటల సినిమా ఎలా చూస్తున్నారు? పనికిమాల విధవానాలు అనొద్దండి. ఇది నేను భయంకరమైన సినిమా సాడిస్ట్ని. నేను చూసిన సినిమాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయన్నీ చెప్తాను నేను. 3 గంటల సినిమా బుర్రలోకి వెళ్ళకపోతే చెప్పగలనా పౌలు? చెప్పలేంగా. 3 గంటల సినిమా బుర్రకు అర్థమవుతుందా? అర్థవట్లేదా? అర్థమవుతుందిగా. మరి 45 నిమిషాలు మించి బుర్రకి పని చేయదన్న పనికిమాలినోడు ఎవడో మీరే చెప్పండి. నిజంగా ఇదే వాస్తవం అయితే సినిమా ఎన్ని గంటలు ఉండాలి? 45 నిమిషాలు ఉండాలి కదా. మరి 3 గంటల సినిమా ఎందుకు ఉంది? మరి 3 గంటలు ఎందుకంది సినిమా చూస్తున్నారు? 3 గంటల సినిమాకి ఇబ్బంది లేదు. మ్యాచ్ జరుగుతుంది, వన్ డే మ్యాచ్, డే అండ్ నైట్ మ్యాచ్, మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది మ్యాచ్. 3, 4, 5, 6 ఫస్ట్ బ్యాటింగ్ అయింది. 4 గంటల సేపు ఈలోగా ఎవరన్నా వచ్చి ఏంటి ధోని వెళ్ళిపోయా, ధోని 3వ ఓవర్లో దెబ్బేసాడు రా అంటే 3వ ఓవర్లో 2వ బాల్కి ఏం జరిగిందో బ్రెయిన్లో ఉందా లేదా? 4 గంటల స్టోరీ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఒక 1/2 గంట ఆగి మళ్ళీ 4 గంటలు ఉంటుంది మ్యాచ్, సెకండ్ బ్యాటింగ్. అంటే ఈ మొత్తానికి ఎన్ని గంటలు? ఇదో 4, మధ్యలో 1 గంట, మధ్యలో 4 గంటలు. అప్పుడు దాకా టీవీ పట్టుకుని బలిలో వెళ్తాడా? ఏ మరి 45 నిమిషాలే కదా బుర్రలో పట్టేది. 10వ ఓవర్లో ఎవరు పడిపోయారో వాళ్ళు చెప్తారు. నిజంగా మొదటి 10వ ఓవర్లో రన్ రేట్ 8 మీద ఉందరా? అబ్బో నిజంగా 12వ ఓవర్లో ధోని గడి పడిపోవడమే దరిద్రం. అబ్బో 21వ ఓవర్లో కోహ్లీ గాడు చేసిన తప్పు వల్లే అయ్యబో అబోయ్ అన్నీ గుర్తుంటున్నాయి మనకి. కానీ వాక్యం ఎంత ముద్దంట? 1/2 గంట ముద్దంట. సీరియల్ చూసే మహాతలులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు ఒక సీరియల్ చూసి ఆగుతున్నారా? సీరియల్ తర్వాత సీరియల్, సీరియల్ సిరత సీరియల్, సీరియల్ తర్వాత సీరియల్, సీరియల్ సిరత, కనీసం ఒక 6-7 సీరియల్ చూసి కానీ టీవీని వదలపెట్టినాయి మహాతల్లులు ఉన్నారు. మరి ఎన్ని బుర్రకు పట్టట్లేదా? పడుతున్నాయి. పనికి మాలిన చెత్త టీవీ, సెల్ ఫోన్ పట్టుకొని ఫేస్బుక్ మాట్లాడేవాళ్ళు, ఫేస్బుక్ వాడేవాళ్ళు చూస్తే గో వాడే అది వాడే ఇది వాడే. మరి దానికి 4 గంటలు వాడుతున్నాం అంటే ప్రపంచంలో మనల్ని కడగగలిగే వాక్యానికేమో 30 నిమిషాల టైమా? మనల్ని కళంకం లేని వారిగా చేసేదానికి 30 నిమిషాల టైమా? మనల్ని అపవిత్రులుగా చేసే సినిమాకి 3 గంటల టైమా? మరి ఏంటిది, ఏంటండి ఇది? దేవుని మందిరానికేమో 1 గంట టైమా, 2 గంటల టైమా? పనికిరాని చెత్తకేమో 8 గంటల టైమా? దేవుని మందిరంలో కూర్చోడానికి మెలుకులు తిరిగిపోతామా? అక్కర్లేని ఆటలో దగ్గర చెత్త వాగుడు వాక్కుంటా గంటలు రోజులు వ్యర్థం చేసుకోవడానికి మాత్రం ఎంత ఆసక్తిగా చూపిస్తూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? బ్రెయిన్ పట్టుకోవడం కాదు సమస్య, మనసుకు లేదు ఇష్టం. మనసుకి ఇష్టమైతే ఎన్ని గంటలైనా సరే దేవుని వాక్యాన్ని నువ్వు వింటానే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలైతే ఈసుకుపోతావు? ఒక జాము జాము మాట్లాడితే వాళ్ళందరూ వాక్యం వింటూనే ఉన్నారంట. ఒక జాము జాము మాట్లాడాడంట దైవజనుడు, వాళ్ళు వింటూనే ఉన్నారంట దేవుని వాక్యాన్ని. అంటే వాళ్ళు విసిగిపోయారా? వాళ్ళు అదిరిపోయారా? వాళ్ళు బుర్రలోకి పట్టలేదా? వాటిలో పట్లి
కారణం ఏంటంటే మనలో ఒక దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది. వాక్యముతో ఉదక స్నానం చేయడానికి మనం ఇష్టపడట్ల. ఏదైనా స్టోరీ, ఏదైనా నవ్వించడానికి చెప్తే, ఏదైనా సరదాగా చెప్తే ఆ మాట వినడానికి ఎంత ఆతృతో ఓ కిలకల 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 తెగ నవ్వేసుకుంటారు. అదే దేవుని వాక్యం చెప్తుంటే ఇదంతా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు చదివిసావుగా, చదివి చస్తే ఆ వాక్యం అంటే నీకేంటో అర్థమవుతుంది. ఆ వాక్యం గురించి ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యంలోని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. అదేం చేయకుండా, అదేం కాకుండా మన జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయి? వాక్యం అనే ఉదకం ద్వారా మనల్ని కడగడానికి డాగులు కడగడానికి ఏం వాడతారు? బట్టల మీద డాగులు ఉంటాయండి, ఏం వాడతారు అమ్మా? శైలు. నీళ్ళోటి పెడితే వదులుతుందా? కొన్ని డాగులు నీళ్లు కొదలవు, అప్పుడు ఏం చేస్తావమ్మా? సబ్బు పెడతాం. సబ్బు ఉంటుంది, బట్టల సబ్బు ఉంటుంది, మళ్ళీ మామూలు సబ్బు కూడా కాదు, బట్టల సబ్బు. దాని మీద దెగతోమేస్తారు, ఎందుకంటే ఆ డాగు పోవాలని. కొన్ని మచ్చలు అలా కూడా వదలవు, పెట్రోల్ వాష్ ఇస్తారు వాళ్ళు, కెమికల్స్ వేసి ఆ మచ్చను తీయడానికి. అంటే ఇంత ప్రాసెస్ ఒక బట్ట ఉత్తక శుభ్రం చేయడానికి ఉంది. మరి మరకలు పడిపోయిన మన బ్రతుకుని ఒక గంటకో రెండు గంటలకో వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేసి నాకు ఎంత అసహ్యమేస్తుందో కొంతమంది చూసి, ఎంత అసహ్యమేస్తుందో. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఎందుకు వస్తారో తెలియదు. చచ్చికాళ్ళు ఏమండి, టింగ్ వచ్చిన టీషర్ట్ వేసుకొని బుల్లిగా పొట్టదాకా టీషర్ట్ వేసుకుని ఇలాగ ఇలాగ నడుచుకుంటూ వచ్చేసి, హే నేను వాటికి వచ్చా వాటర్ బాటిల్ అడిగి తీసుకురా అమ్మని అంటాడు. ఈ ఈ పనికిమాలు వాటర్ బాటిల్ వడ్డీకి వచ్చిందే 12 సత్యం, ఇంకొక గంటలో అయిపోతుంది అని చెప్పి అంటే ఇలాగ వాటర్ బాటిల్ పట్టుకుని ఆ వాటర్ లేదా అని చెప్పి మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. నాకు అర్థం అవ్వదు, ఏంట్రా నాయన ఈ జీవితం. నిజంగా చర్చికి రానివాళ్ళు ఎంతో ధన్యులండి. అలాగ చర్చికి రానివాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు ఏ గొడవ గొంది ఉండదో, వాళ్ళు ఎప్పుడోకప్పుడు వచ్చి దేవుడు మారు మనసు పొందారు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి చర్చికి ఉపయోగం లేదండి. ఇలాంటి వాళ్ళ వల్ల 4 పాడవడమే తప్ప ఉపయోగపడేదే ఉండదండి. వస్తాడండి, వెళ్తాడండి, వెళ్తాడండి, వస్తాడండి, తలగొక్కుంటూ ఉంటాడండి. కాసేపు ఈ గ్యాప్లోనే తెల్లారితే స్టేటస్లు ఎలా ఉంటాయి తెలుసండి? మామూలుగా ఉండవండి. ఫోన్లో స్టేటస్లు పెడతా ఉంటాడు, మామూలుగా ఉంటాడు. ఎంత పరలోకాన్ని నుంచి ఇలా ఊడి పడిపోయినట్టు ఒక్క బతుకు సరిగ్గా ఉండదు.